నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, జూలై 2వ వారంలోని 2021 గౌరవ కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి, అంటే సింగిల్ జడ్జి ధర్మాసనం, జస్టిస్ రాజశేఖర్ మంతా ఆయన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దేని మీదంటే, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఈ చట్టం అనుసరించి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక వృద్ధ తల్లిదండ్రి ఉన్నారు. తండ్రి రిటైర్ అయ్యారు, చాలా ఏళ్ళు అయింది. తర్వాత ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఇన్స్టాల్మెంట్లో ఇల్లు కట్టుకున్నారు. కట్టుకుంటే ఆయనకి ఏకైక కొడుకు, అతనికి పెళ్లి చేశారు. కొడుకు కోడలు ఇద్దరు కూడా ఆ వృద్ధ దంపతులు ఇంట్లోనే నివసిస్తూ ఉన్నారు. పోనీ నివసిస్తున్నారు ఆనందంగా ఉన్నారా అంటే కాదు, ఆ కొడుకు కోడలు ఈ వృద్ధ తండ్రిని హరాస్ చేయడం, దూషించడం, దుర్భాషలాడడం, టార్చర్ చేయడం, తిండి పెట్టకపోవడం, రోజు నరకయాతన చూపించడం. ఆ వృద్ధ తండ్రి, నేను సంపాదించుకున్న ఇల్లు నువ్వేం సంపాదించట్లేదు, నా పెన్షన్లో కూడా నీకే బాగుందని అంటావు, నేను కట్టుకున్న ఇంట్లో నువ్వు ఒక రూపాయి ఇవ్వకుండా, మెయింటెనెన్స్ చేయకుండా, కరెంటు బిల్లు నేనే కడుతున్నాను, వాటర్ బిల్లు నేనే కడుతున్నాను, నీ ఫ్యామిలీని కూడా నేనే పోషిస్తున్నాను, అయినా కూడా సాటిస్ఫై కాకుండా నువ్వు నీ పెళ్ళాము కూడా నన్ను బూతులు తిడుతున్నారు, అన్నం పెట్టట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు, టీ ఇవ్వట్లేదు, మందులకు డబ్బులు ఇవ్వట్లేదు, నా దగ్గర ఏటీఎం కార్డు లాగేసుకున్నావు, ఇది చాలా అన్యాయం అని చెప్పినా కూడా కొట్టడం కూడా స్టార్ట్ చేశారు ఇద్దరు కొడుకు కోడలు. ఇంకా గత్యంతరం లేక ఆ వృద్ధ తండ్రి మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ట్రిబ్యునల్లో అప్రోచ్ అయ్యి, ఇట్లా నేను నా కొడుకు కోడలు హెరాస్ చేస్తున్నారు, వాళ్ళని ఇంట్లోకి పంపించేయండి, ఇది నేను కట్టుకున్న ఇల్లు, ఇన్స్టాల్మెంట్లో నా శాలరీతో నేను కట్టుకున్న ఇల్లు అంటే, సదరు ట్రిబ్యునల్లు ఈయన ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తూ కొడుకుని కోడల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి కొడుకు కోడలు ఊరుకున్నారా? వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు, ఇలాంటి జడ్జిమెంట్ ఇల్లీగలు, మమ్మల్ని వెళ్ళగొట్టడానికి వీల్లేదు, మేమే ఇంట్లో ఉంటాము, అతను కూడా ఉండొచ్చు అంటే, ఈ హైకోర్టులో జస్టిస్ రాజశేఖర్ ఈ జడ్జిమెంట్ ఇవన్నీ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఒక్క నిమిషం కూడా కొడుకు కానీ కోడలు కానీ వృద్ధ దంపతుల ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు ఒకవేళ ఉండాలనుకుంటే వృద్ధ దంపతుల యొక్క కన్సెంట్తోని, వృద్ధ దంపతుల యొక్క జాలితోని, వృద్ధ దంపతుల యొక్క దయతోని ఉండాల్సిందే, ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళు కట్టుకున్న ఇల్లు, వీళ్ళు కొడుకు కోడలు లైసెన్సీయే, అంటే అనుమతితో ఉంటున్నారు, ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తూ, ఆర్డర్ పాస్ చేయడమే కాదు, లోకల్ పోలీస్ స్టేషన్కి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.